మల్లేల మండలంలోని ముత్యంపేట గ్రామంలోని రెడ్డి ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన వివిధ కుల సంఘాల సభ్యులతో శాసనసభ్యురాలు శోభ మంగళవారం హాజరై సమీక్ష నిర్వహించారు. అనంతరం వివిధ కుల సంఘాల సభ్యులతో మాట్లాడుతూ ఆయా కుల సంఘాల ప్రభుత్వ నిధులు మంజూరు అయినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, కుల సంఘాల సభ్యులు పాల్గొన్నారు. అలాగే మరకకంటి వైస్ చైర్మన్ మత్స్యరావు గారిని వేగంగా రావాల్సిన విజ్ఞప్తి. ఈరోజు వాస్తవంగా ఇంత పెద్ద ఎత్తున విచ్చేసిన మీ అందరు కూడా పేరు పేరున ఉద్యమం అన్నారు. ఎందుకంటే భారతదేశ చరిత్రలోనే ఏ ప్రముఖ కమ్యూనిటీ బిల్డింగుల ప్రొసీడింగ్లు ఇవ్వడం కోసం ఏర్పాటు చేసి మీటింగ్ ఏర్పాటు చేసి మమ్మల్ని ఇన్వైట్ చేసిన పార్టీ అధ్యక్షులు అన్న బొట్ల ప్రసాద్ అన్న గారికి, రాష్ట్ర నాయకులు గాలన్న గారికి వినబడతాయి. కమ్యూనిటీ హాల్ చైతన్య రెడ్డి కమ్యూనిటీ హాల్ 500,000, రజక కమ్యూనిటీ హాల్ 500,000, శాలివాహన కమ్యూనిటీ హాల్ 500,000, రజక కమ్యూనిటీ హాల్ 500,000, పద్మశాలి కమ్యూనిటీ హాల్ 500,000, 4 కమ్యూనిటీ హాల్స్ బిల్డింగ్ ఇవ్వడం జరిగింది. 4 20,00,000 రూపాయలు. రామన్నపేట్ పద్మశాలి రూపాయలు. దయచేసి రాంపూర్ గ్రామ సభ్యులందరికీ రావాలే. టోటల్ రాంపూర్ గ్రామానికి 30,00,000 రూపాయల నిధులు ప్రకటించిపోండి సార్ అని మేము ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేసుకుంటే, ఓన్లీ కరీంనగర్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాకే 500 కోట్లు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ కమ్యూనిటీ బిల్డింగ్ల కోసం ప్రకటించింది. కాబట్టి ఎమ్మెల్యేలుగా చాలా రోజులు కష్టపడి వెంటబడి దాంట్లో మరి 35 కోట్ల 96 కోట్ల 95 లక్షల రూపాయలు ఈ చొప్పదండి నియోజకవర్గానికి గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా ఫైనాన్స్ మంత్రి గారు మన కమ్యూనిటీ బిల్డింగ్కి ఇచ్చారు. కాబట్టి వారికి మనం అందరం కూడా రుణపడి ఉండాలని, కృతజ్ఞత చెప్పాలని కూడా మీకు అందరూ విజ్ఞప్తి చేస్తూ, మరి కమ్యూనిటీ బిల్డింగ్ల నిర్మాణంలో నేను కమ్యూనిటీ బిల్డింగ్లు దాదాపుగా 700 దాకా పెట్టినన్నానంటే మా ఫైనాన్స్ మంత్రి గారు గుండె మీద చేసుకున్నారు. ఏందమ్మా ఒక ఎమ్మెల్యేగా గన్ని కమ్యూనిటీ బిల్డింగ్లు పెట్టవేంది, అసలు ఎవరు కూడా పెట్టరు, రోడ్లు పెట్టుకుంటారు కానీ నువ్వేమో కమ్యూనిటీ బిల్డింగ్లు పెట్టినవేందమ్మా అని అన్నాడు. అంటే మేము ఊర్లలో తిరుగుతా అంటే గౌడ సంఘం వాళ్ళు గౌడ కమ్యూనిటీ బిల్డింగ్ కావాలని, పద్మశాలీలు పద్మశాలి కమ్యూనిటీ బిల్డింగ్లు కావాలని, కుల సంఘాలు ఎక్కడో అక్కడ పిటిషన్లు ఇస్తానరన్న ఈ చొప్పదండి నియోజకవర్గాన్ని ఏ నాయకుడు పట్టించుకోలే, కుల సంఘాలను కూడా ఎవరు పట్టించుకోలేని పరిస్థితి మా నియోజకవర్గం చొప్పదండి నియోజకవర్గంలో ఉన్నాయన్న. కాబట్టి మేము కుల సంఘాలకే అవకాశం ఇచ్చినామన్నంటే గ్రేట్ అమ్మా శోభ అని అంటూ, అంతేకాకుండా ఇంకేమన్నా తక్కువ పడ్డా కూడా మీ సిడిపి నుండి పెట్టుకోమ్మా, నేను కూడా కొంత సహాయం చేస్తానని కూడా ఫైనాన్స్ మంత్రి గారు చెప్పిండ్రన్నా. మీకు ఒకటే గుర్తు చేస్తున్న ఒక ఎమ్మెల్యేగా మీరందరూ మా మీద నమ్మకం పెట్టుకొని మాకు 55,000 పైచిలిక్ మెజారిటీ ఇచ్చి గెలిపి భారతదేశ చరిత్రలో 29 రాష్ట్రాలలో గౌరవ ముఖ్యమంత్రి గారు, అభివృద్ధిలో 29 రాష్ట్రాలలో తెలంగాణ రాష్ట్రం 1 ఉండాలని కేంద్ర మంత్రులను వెంటబడి ఎట్లయితే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశలో తీసుకుపోతుండ్రో, మరి ఉమ్మడి కరీంనగర్ జిల్లానే కాకుండా తెలంగాణ జిల్లాలన్నీ కూడా పోల్చుకుంటే మీ బొడిగ శోభక్క గాలన కూడా చొప్పదండి నియోజకవర్గ అభివృద్ధిలో ఉండాలని ఆరాటంతో నిత్యం మరి మంత్రుల నుండి ఫండ్స్ పట్టుకొచ్చి వల్ల కోట్లాది రూపాయలను ఈ చొప్పదండి మన చొప్పదండి నియోజకవర్గంలో అభివృద్ధి చేసుకుంటున్నాం. మరి 4.5 ఏళ్లలో మీకు ఎక్కడ ఒక్కరికి ఇబ్బంది లేకుండా మీరు గొప్పగా చెప్పుకునే విధంగా, ఒక ఎమ్మెల్యేగా గొప్పగా చెప్పుకునే విధంగా బ్రహ్మాండంగా అభివృద్ధి పనులలో మనం దూసుకెళ్తున్నాం. కాబట్టి మీ ఆశీర్వాదం మీ దయ మా మీద ఉంటుందని, ప్రభుత్వాన్ని మమ్ముల్ని మీరు కడుపులో దాచుకుంటారని, ఎందుకంటే నిన్న మొన్నటి వరకు గౌరవ ముఖ్యమంత్రి గారు
రైతులకి పట్టా పాస్ బుక్కులు ఇచ్చే విషయంలో మాకే గొప్ప అవకాశం కల్పించిండు, మా చేతుల మీద ఇప్పించే అవకాశం. అదేవిధంగా రైతులు ఎవరైతే అనుకోకుండా చనిపోతే నార్మల్ డెత్ అయితే కూడా మరి 5 లక్షల ఇన్సూరెన్స్ కూడా ఎమ్మెల్యే చేతుల మీదకి వెళ్ళే ఇప్పించే అవకాశము ముఖ్యమంత్రి గారు కల్పించిండ్రు. కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ కూడా మా చేతుల మీదుగా సంతకాలు పెట్టి ఇప్పించే అవకాశము మా గౌరవ ముఖ్యమంత్రి గారు కల్పించిండ్రు. అంటే ఇన్నేళ్ల చరిత్రలో ఏ నాయకుడు కానీ ప్రభుత్వం పక్షాన ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి, కాంగ్రెస్ తెలుగుదేశం ప్రభుత్వాలు ఈ తెలంగాణ ప్రాంతాన్ని ఏలిండ్రు తప్ప కానీ తెలంగాణ ప్రజలకు ఏమి కావాలని ఆలోచన చేయలేదు, తెలంగాణ ప్రజల్ని ఎలా ఆదుకోవాలని ఆలోచన చేయలేదు, ప్రభుత్వ పథకాలు అసలు ఇంటికే చేరలేదు. అంటే ఇవాళ ఒకవైపు ప్రభుత్వ పథకాలు, ఒకవైపు 24 గంటలు మీ వాకిట్లలో తిరుగుతున్న బిడ్డల మేము అభివృద్ధి విషయంలో. ఆనాడు తెలంగాణ రాష్ట్రం కోసము తెలంగాణ కావాలని నిత్యం కొట్లాడి రోడ్ల మీద రాస్తారోకలు ధర్నాలు వంట మార్పులు చేసిన బిడ్డలం మమ్ముల్నే గెలిపించిండ్రు మీరు నమ్మకంతో. ఇవాళ గెలిచినాక ఈ 4.5 ఏళ్లలో కూడా నిత్యం మీ మన ఊర్లల్లా మన వాడలల్లా ప్రతి కార్యక్రమంలో ఈ ఒక ఎమ్మెల్యేగా మీకు 24 గంటలు కనబడుతున్నది. నిన్ననే పెద్ద నియోజకవర్గ స్థాయి మీటింగ్ పెట్టినాం, ఇవాళ మండల స్థాయి మీటింగ్ పెడితే కూడా మా నాయకులు మా ఎంపీడీసీలు అందరూ కూడా ఇంత పెద్ద సంఖ్యలో వచ్చిందంటే నిజంగా చెప్పాలంటే నా అదృష్టంగా భావిస్తున్నా. ఎందుకంటే నేను ఏ జన్మలో పుణ్యం చేసుకున్నా కానీ నాకు చొప్పదండి నియోజకవర్గంలో మంచి నాయకులు మంచి కార్యకర్తలు అక్క అన్న తమ్ముడని ఒక బంధంతో ఈ నియోజకవర్గంలో మా భార్య భర్తల్ని మంచిగా దీవించి కడుపులో దాచుకుంటున్న మా నాయకులకు అందరికీ కూడా మేము రుణపడి ఉంటామని. ఎందుకంటే నేను అంత పెద్ద మీటింగు దాదాపు 1500 మందితో నిన్న పెద్ద నియోజకవర్గ స్థాయి మీటింగ్ పెట్టినాం. మరి మల్యాల్లో కూడా గ్యాద రైతులో కారు అని నేను భయపడ్డా కానీ నిజంగా చూస్తే ఈ ఫంక్షన్ హాలు నిండిపోయింది. మా తిరుపతి రెడ్డి అన్నకు ఈ సందర్భంగా నేను థ్యాంక్స్ చెప్తాను. ఎందుకంటే మా సింగిల్ విండో వైస్ చైర్మన్ తిరుపతి రెడ్డి అన్నకు ఎప్పుడు మీటింగ్ పెట్టుకున్నా ఇక్కడనే మాకు అవకాశం కల్పిస్తుందన్న మీ రెడ్డి సంఘం నాయకులకు అందరికీ కూడా పేరు పేరున మా పక్షాన థ్యాంక్స్ చెప్తున్నామన్నా. ఇంత పెద్ద ఎత్తున 655 కమ్యూనిటీ బిల్డింగులు పెట్టింది మీ పొడిగే శోభన్ కాగాలన్న. కాబట్టి కులాల నాయకులు కులంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని దాచుకుంటారు, మీ కడుపులో పెట్టుకుంటారని కూడా మేము ఆశిస్తున్నాం. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చే నెల 2వ తారీఖు నాడు ఒక పెద్ద బహిరంగ సభ, 25 లక్షల ప్రజలతో కూడిన గొప్ప బహిరంగ సభ భారతదేశ చరిత్రలో ఇది మొట్టమొదటి బహిరంగ సభ పెడుతుండ్రు. ఈ 4.5 ఏళ్లలో ప్రజలకు మేమేం చేసినాం, రాబోయే రోజుల్లో కూడా మళ్ళీ మేము ఏం చేస్తామనే విషయాన్ని ఆ వేదిక ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారే గొప్పగా మాట్లాడడానికి అవకాశం ఉంది. కాబట్టి 2వ తారీఖు నాడు జరగబోయే బహిరంగ సభకు ఊర్లల్లో బస్సులు పెడుతున్నాం, ఒక ఎంపీటీసీ పరిధిలో ఒక బస్సు పెడుతున్నాం. ఆ లిస్టు కూడా మరి మా పార్టీ అధ్యక్షులు మా గంగన్న మా రాజేశ్వర రెడ్డి అన్న మా భూషణ్ అన్న వీళ్ళందరూ కూర్చొని దాన్ని ప్లాన్ చేసుకున్నారు. మరి పెట్టే బస్సుకు ఊర్లో ఉన్న అన్ని కులాల నాయకులు వచ్చి మరి ఆ బహిరంగ సభను విజయవంతం చేయవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. అదేవిధంగా మల్యాల చివరిగా ఉన్నాం మనం, కాబట్టి 9 గంటల వరకే ఇక్కడ నుంచి బయలుదేరితేనే మనం 4 గంటల వరకు గ్రౌండ్కు చేరుకుంటాము. కాబట్టి దయచేసి 10-11 గంటల కంటే మనం మీటింగ్లోకి మనం చేరుకోము, మీటింగ్ దాకా పోలేము. కాబట్టి దయచేసి మేము పెట్టే బస్సులు భోజనం ఏర్పాట్లు కూడా ప్రతి బస్సుకు భోజనం ఏర్పాట్లు కూడా మేమే చేస్తాం. మీరు బహిరంగ సభకు వచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారు మాటలు వినాలి. ముఖ్యమంత్రి గారు రాకముందు కళాకారులు ధూమ్ధాం పాటలతోని బ్రహ్మాండంగా మరి జరుగుతుంది. కాబట్టి దయచేసి ఇక్కడ నుంచి నాయకులు అనే వాళ్ళు 9 గంటలకే ప్రజల్ని కదిలించే